తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియం గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల వద్ద విద్యార్థుల కోసం నూతన రూముల నిర్మాణ పనులకు ఆనం వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు చిక్కాల ఉమామహేశ్వరరావు, దొడ్డ శ్రీను, దాసరి శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడక గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మరి ప్రైవేట్ స్కూల్కి ధీటుగా వాటి తలదిండి కూడా ప్రభుత్వ స్కూల్ని తీర్చిదిద్దుతున్న విధానం చూస్తున్నాం. నాడు నేడు కార్యక్రమం ద్వారా కానీ మిగతా కార్యక్రమాల ద్వారా కానీ ఏదో మాటల్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళొద్దు గవర్నమెంట్ స్కూల్లో చదవన్న విధానం కాకుండా చేర్చి పెడతాం, వాటిని తలదిన్నేటి సౌకర్యాలు కల్పిస్తాం, మా పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో చదివించాలి అనే ధ్యేయం కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా కల్పిస్తున్న విధానం మాకు చాలా హర్షణీయం. దానిలో భాగంగానే ఈరోజు కడియం మండలం కడియం జిల్లా పరిషత్ హై స్కూల్లో మరి నాబార్డ్ నిధులతో 30 లక్షలతో మరి ఈరోజు 2 రూములు 25x25 2 రూములు అదేవిధంగా చిన్న చిన్న రిపేర్లకి మరి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నందుకు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వపడతాం. ఎందుకంటే మా నాయకుడు ఏది చెప్తున్నా చేసి చీపెడతమే, మరి ఇంత కష్ట సమయంలో కూడా ఆయన చేసే విధానం మరి అందరం కూడా మరి మెచ్చుకోదగ్గదే. తప్పకుండా ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఏ జయంతో అయితే ఈ స్కూల్స్ అన్నింటిని మరి రిపేర్ చేస్తో అదేవిధంగా విద్యాబోధన ముందరు తీసుకెళ్తున్నాడో దాన్ని మరి అక్షరాలా సాధ్యం చేయవలసింది ఉపాధ్యాయులే. తప్పకుండా ఉపాధ్యాయులు అదేవిధంగా స్కూల్ కమిటీ పేరెంట్స్ కమిటీ యాజమాన్యం వారు మిగతా వారు అందరూ కూడా సహకారంతో ఆయన ఏమైతే కళ్ళ కట్టినాడో ఆ కళ్ళను సహకారం చేసుకుంటకు మనవచ్చు కృషి చేసుకోవాలని చెప్పి అదేవిధంగా ఇంకా నాడు నేడు భాగంలో కానీ మిగతా వాటిలో కూడా ఈ హై స్కూల్ ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో చలపల్లి వెంకటశాస్త్రి గారి హై స్కూల్లో తప్పకుండా మంచి సౌకర్యాలు ఇంకా కల్పిస్తామని అదేవిధంగా నాడు నేడు భాగంలో క్రీడా మైదానాలలో బాగుచేసిన అవకాశం ఈరోజు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. తప్పకుండా ఏవైతే మనం ఇబ్బంది పడతామో మన స్కూలు ఆ రోడ్డును మైదానాన్ని బాగు చేసుకుంటాకే అదేవిధంగా దీన్ని ఆనుకునే ఉన్న డ్రైనేజీని మన ఆధునీకరించి తప్పకుండా మా పంచాయతీ యొక్క శక్తి సరిపోదు కానీ తప్పకుండా పైన గౌరవనీయ ఎంపీ గారు కోఆర్డినేటర్ గారి యొక్క మరి సహకారం తీసుకుని ఆ డ్రైన్ మళ్ళీ పునర్నిర్మించుకుని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇబ్బందుల నుంచి బయటపడతాకే కృషి చేస్తాం. మరొకసారి కోరేది ఒకటే, తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ యొక్క యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా తమ పాత్ర పోషించి దీన్ని విజయవంతం చేయాలి.